ಹಾಗೆ
మధ్యలో కాలుతున్నాయి, మధ్యలో మీద పక్షులు కాలుతున్నాయి, గూళ్ళు కాలుతున్నాయి, గుడ్డు కాలుతున్నాయి, అన్ని కాలే కాదు చూడగలండి. గండవేరి పక్షులు గుంపటి ఎదురు కర్రగా ఆకాశం మీద గేరి 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 కొడుతున్నాయి. ఆడికెళ్ళి గండవేరి పక్షులు అలపల పెట్టి దేవుడు దాబరామ దేవుడు నాకు నడమ శివల్ల గద్దెం ఒకట ఉక్కు టమ ఉన్నదట, ఉక్కు స్తంభానికి వెళ్ళబడుతున్నాయమ్మో. ఆ పక్షుల శోకమైన లోకాల సంగమయ్యకు మనం అందిందయ్యా. ఓ పెద్దలారో బ్రహ్మమూర్తి అన్నయ్య, అక్కడేమో రెండు ఏమో పంపుతున్నాయి ఏంటి ఉప్పు డామానికి తమ్ముడు గారికి అగిపోడు కాదు. గడవేరు పక్షులు అడిగితే ముగ్గురు పోతారు దిక్కురోజు ఇక పోదండి పోరాడు ఎటువంటి వాడు అడిగంతగా అప్పుడు లోకాల సంగమయ్య కన్నదీసింది. మరి ఎందుకంటే ఆ గండవేరు పక్షులు ఏమన్నాయట అడివంతగా అలవెడుతున్నాడు అగ్గిపోడు వచ్చిన వరకల్లా లోకాల శంకరుడు కన్నదూసిడు ఊపిది మైమరు కన్నదూసి రెండు కన్ను పడి కన్ను నట నొట్టా శత్ర కన్ను నొట్టా శత్ర కన్ను పెట్టి లోకాన్ని పరిపాలిస్తున్నాడు లోకాల జంగమయ్య. మరి ఎవడు కావచ్చు అది లోకం మీద జగలోకం మీద ఈ లోకాన్ని పరిపాలించేటోడి నేను, నాకు దండివాడు ఎవడు కాస్తున్నా అని భగవంతుడు మల్లయ్య అట్టేడు లోకాలు చూసిండు. పది వారు రేపు చూసేట వరకల్లా ఆ భగవంతుడు మల్లయ్య ఆ ఇద్దరు మహిమ తెలిసిన అగ్గి దేవుని మహిమ ఎవరికి దొరకదు. అప్పుడు రారాజు మల్లయ్య కన్ను చూసిండు. దేవతల చరిత్రలో కూడా ఎక్కినట్టు ఉంటే దేవతలైన మానవులైనా గానీ మళ్ళీ కాజులు అంటే నా పేరు దత్తర మీద నేను ఎక్కనియ్యా, దేవతలు అందరం దొరక ఆ శంకరుడు అందరం వేసుకుంటే అగ్గి పోడని అత్తున్నది అయ్యా. ఓ పెద్ద అగ్గి పోడని వచ్చేవారు కదా శంకరుడు ఎరుగురు అయిపోతున్నాడు. నమ్మడా విట్టుదేవా బ్రహ్మదేవ వాడు ఎవరు లేడు. ఇప్పుడు ఆజ్ఞ లేని సీమైన గుట్టది, మన ఆజ్ఞ లేని లోకం మీద ఏది జరగబోదు. మనకంటే దండివాడు ఎవరు కావచ్చు అక్కడ దాకా వయత్తవాని ఆ బ్రహ్మదేవుని పోమంటే బ్రహ్మదేవుడు పోతలేడు, విట్టు దేవుని పోమంటే విట్టు దేవుడు పోతలేడు. ఇప్పటికైనా అప్పటికైనా కానీ మరి ఇప్పటికైనా అప్పటికైనా తీటునోడు తోట పెట్టుకోవాలి, గడుతున్నోడు గడ్డి తీసుకోవాలి. ఏమున్నా కానీ పెద్దోడికి కష్టమైన సుఖమైన పెద్దోడు భరించుకోవాలి. మరి లోకాయ మీరు నువ్వు ఉండగానే మేమేది కోదామని బ్రహ్మదేవుడు తప్పించుకున్నాడు, ఇటు దేవుడు తప్పించుకున్నాడు. అరే నువ్వు మంట నీ కోపం, నువ్వు మంట నీ కోపం. ముగ్గురు దేవతలు ఏకమైన రాట ఆ ముగ్గురు దేవతలు ఏకమయ్యి అగ్గి పోరను వేడికి పోతామని బయలు పోతున్నారు అయ్యా గా దేవతలు. ఎక్కువ దేవతలు కలిసిపోతుంటే కీలికి వేయటంక నరగా భగవాను కళ్ళ చూసింది. ఆయన కడుపంత కమరం కుమరం ఉడుకుతుంది. ఎందుకంటే శంకరుడు బ్రహ్మదేవుడు విట్టుదేవుడు పోతురు. ఎక్కడో ఫంక్షన్ అవుతుంది, ఎక్కడో పండుగ అవుతుంది, లడ్డూలు పేడాలు భోజనం బాగా దొబ్బేస్తారు, కానీ చెప్పకుండానే పోతురు అని లభో దిబ్బలు పోతుందంట. ఆపు కాదు అప్పటికి మేకలు నీకు ఫుల్ ఇస్తారు కంతి. ఓ ఆడి ఆడి కాదు ఆ మిస్ అలే వాడి మొగని కాలేదు ఆడి అన్నా నీకు చెవులి అంతా మేము పోయలేదు. ఓ అయ్యా నూనె ఓ అయ్యే కాదు అయినా కానీ దాడి మీ ముగ్గురు కలిసి ఎటు పోతున్నారు, ఎక్కడ లగ్గము, ఎక్కడ పురుడు, ఎక్కడ పుట్టెంటుకలు, ఎక్కడ లడ్డులు పెద్ద పెద్ద లడ్డులు అయినా కానీ దాన్ని ఆదరకు పోయి బాగా తింటా అనుకుంటున్నారు. నీకు ఎప్పుడు దొబ్బు తిరుడు కావాలి అగో ఇంట తింటున్నావు ఇంటికి బాత్రూమ్ దగ్గర చెప్తున్నావు నీది అదే పని బాది నారదా గట్ల కాదురా. అయితే ఎక్కడ ఫంక్షన్ అవుతుంది, ఎక్కడ లడ్డులు తింటుంది, ఎక్కడ పేడాలు
పెట్టడానికి తినటానికి పోతారే ఎక్కడ పోతున్నాం అంటే కారణ పడిపి లోపల అడవంతా గాల పెడుతున్నట మరి ఎందుకు గాల పెడుతున్నా అడగబోయి రాగని ఉట్టలే ఇలా పెరుగుతా మాట కింద పెరగచ్చు పోరల కోసం అయితే మీరు లోకాన్ని పరిపాలించేటోడు తంగమయ్య మీరు పోతే ఇచ్చేది మనం పోతుంది మీ లెవెల్ ఏంది మీ హోదా ఏంది పోతుర్రు అయితే నేను పోయేస్తాను అంటున్నావు చెట్టున్నాక చేతికి పెడతారు బాబా నువ్వు అంటున్నావు ఇది కూడా బుద్ధి మాటనే ఎంత పెద్దోడైనా రాదు ఎంత కింగ్ అయ్యే కానీ మంత్రి మాట్లాడాడు ఎప్పుడు అప్పుడు సినిమాలో మాట్లాడాలి కొడుకైన మాట అయినా బిడ్డైన మాట అయినా ఒకసారి చూద్దాం ఆడు దాకా పోయి వాడు తిట్టకు కొట్టకు అని గుద్దకు నువ్వు పొంగకు ఆడు దాకా పోయి వాడు ఎందుకు అడిగి వాళ్ళు అలవెడుతున్నారు పేరేందనుకుంటున్నారు అయినా నానా నేను పోతా కానీ నేను ఒక్కటి నాదికి వెళ్తాను మళ్ళీ పుట్టిందండి అదే మళ్ళీ పుట్టిందంటే మీరు లగ్గవని పోయే కాడ అక్కడ లడా అవుతుంది లడాయిని పోయే కాడ లగ్గం అవుతుంది మేము వేరే కాడ ఎట్లా అంటే మంచి కుటుంబంలో నీడబోటేస్తాం బయలు మీద ఆయన బయలుపోతే బయట పంపర్ అవుతుంది ఏదో ఎట్లుందో తెలియదు నేను చూద్దా పోయిరాపో అటువంటి నాలుగుడైన కానీ మరి ఉగాడు బూర వంగిడు పొంగుతున్నాడు ఇక్కడనే మైసూరు బజలకు గుద్దుడు ఆడ దాకా పోయి వాడిని గుద్దుతా వాడిని పొడతాను మరి ఎంతైనా కానీ ఎగిరితం ఎప్పటికి పనిచేయదు కోపం కొంపలు ముస్తుందట నాలుగు లోపల మొత్తుకుంటా పడుకుంటా ఆడికెళ్ళి నాలుగుడైనా కానీ ఎంత పోతున్నాడే అటువంటి ఒక నాలుగుడైనా కానీ అలల్లానే అయితే చిన్నప్పుడు నేను ఎవడో పోడానికి పిలవలే చిన్నప్పుడు ఎవడో పోడానికి పిలిస్తే నాకున్నప్పుడు నేను ఎవడో పోడానికి పిలవలే నువ్వు చిన్నప్పుడు మరి ఎవరైనా పిలుతున్నా పోడానికి పిలుతున్నా అరే చిన్నగా ఉన్నోడి పోడా గుండె ఎందుకు ఎక్కినావు ఇష్టం నీ పేరేందా పెళ్ళమే ఆకాశం మీద కలిసి ఊరుకోటావరా ఎట్లా అనుకో ఎట్లా అనుకో నా పేరేందో ఊహించుకో అట్నే నా పేరేందో నీ పేరేంటి నా పేరా నారా భగవాన్ ఎన్ని ఉడుతాయి భగవాన్లే ఏ మార్కెట్పల్లి మొత్తం తీసేది అయితే మేకలు పట్టాలు వేసుకున్నారు పుట్టాలు అత్తరా అనుకున్న పొద్దుగతే అత్తలేరు తాగుబోయితే అత్తరు అడిగిపోతురు ఒకవేళ పుస్తకం సుట్టాలకి అచ్చరు అనుకో పువ్వు అయిపోయింది అనుకో మళ్ళీ నీ భవన్లు ఎన్ని ఉడుకుతాయని అనుకో నా భవన్లు ఎన్ని ఉడుతాయి నీ మేకలు నా భవన్లో తింటారు బాగా కమ్మగుంటారు నీ భగవాన్ వచ్చుకుంటది అయితే కానీ నేను భగవాన్ కాదు నా పేరు వెయ్యి టంకాల నారద భగవాన్ నీకు వెయ్యి టంకాల నారద భగవాన్ నారద ముని ఋషి ఋషి అదంతా కాదు ఇదంతా కాదు అయితే నువ్వు ఎందుకు వచ్చినావు కదా చెప్తున్నావు నీ పేరు చెప్పు నీ చెప్పా ఎందుకు చెప్పవు చెప్పా అయ్యో నా చేతిలో 12 పుట్ల ఉప్పు గదు ఉంది ఇంకేమున్నాయి రథాలున్నాయి ఓ మత్తుని చెప్పి అన్ని పెద్ద ఇక గిరిజుడు నా రోమాలు రోకలు బండల్ ఏదనుకున్నావు నా చేయి శరంగి బడతల్ నా ఈపు అంగడ బజార్ మార్కెట్ అంగడ బజార్ గిరగిరి తీసుకోవు కాబట్టి గిరగిరి గిరగిరి దింపి ఒక పెట్టే పెట్టినానుకో వాడుకోవాలి ఇంత చెండు చూడు సిక్స్ కొట్టాడు పోదా ఇంత కొట్టినానుకో ఎవడో కమాన్ అంతేనా అప్పుడు నాగుడైన కానీ ఉగాది నాడు బురవం చెట్టు పొంగుతున్నాడు మైసూరు బజ్జి లెక్క పొంగుతున్నాడు దిగు దిగు అంటున్నావు గుండు దిగు
నేను ఊరని విట్టిన
అని బ్రహ్మదేవుడు చెప్పింది. అప్పుడు కొడుకు గర్భధరి విరిచి లోవిల వేడిపోయి తల్లి సోదరమైన వారికల్లా తన తర్వాత అడిగిపోయింది. మూడు పిలుపులు విరిచిండు గణపతి, మూడు పిలుపులు విరిస్తే లోవిల లోపల పార్వతమ్మ శివ పూజ మీద ఉన్నదట. ఉడగానే నువ్వు ఉన్నా అంటే లేదంటే మా తల్లి లేదు కావచ్చు అని దేవతల వేడిక వచ్చిండు గణపతి. ఆ దేవతల వేడిక వచ్చినాక దేవతలు ఆ పుట్టలకు దాగుని ఉంటారు. కానీ మరి ఎలా ఆడవక ఆయన పార్వతమ్మ లోవిల లోపలే ఉంటారు. కానీ ఇప్పటికైనా అప్పటికైనా కానీ 60 ఏళ్ళ బాలుడైన కన్న తల్లి గడ్డ బాలుడట, దీనికి రాదైనా కన్న తల్లికి కొడుకట. మరి మా తండ్రి ఇప్పటికైనా కానీ నేను దంగమయ్య అంజరంలోకి పోలే. నేను కన్న తల్లి ఒక అంజరంలోకి పోతానని భగవంతుడు మల్లయ్య తల్లి పర్వతమ్మ అంజరంలోకి పోతున్నాడు. పార్వతి అంజరంలో పోయేవారికల్లా అది ఇప్పటికైనా కానీ చేసుకున్న భార్య ముల్లెగుతుంది, కనుకున్న కన్న తల్లి కడుపు చూస్తుంది. మరి చెట్లు గుట్టలు కాలం కనిపిస్తా కానీ కన్న కడుపు కాలం కనిపిస్తారా? అడుగు లోపల ఆకలేదు కనిపిస్తారా? నా కొడుకు ఎంత కట్టవచ్చింది, అడి అంతగా ఆలవేస్తున్నాడు, ఏమి కష్టం వచ్చింది, ఏం ఆపదొచ్చింది అని కాకరాని మేము కళ్ళ వంటలు దూతవారి బియ్యం దుత్తల వంటలు మరి ఎలా అడవక ఆయన కట్టుకొని ఒక కన్నో తల్లి పర్వతమ్మ కొడుకు ఉన్నా బేటికి చూపిస్తున్నాడు భగవంతుడు దేవుడు.
కన్నతల్లి అంటలేదు, దిగుతున్నానికి కన్ను కూడా కంటలేదు. మరి అటువంటి ఒక పోత ఉంటే పోత ఉంటే ఆ కొమ్మ తట్టుకొని కన్న తల్లి పార్వతమ్మ కొమ్ము దారిపోతున్నది. మా తల్లి ఒక కొమ్ము దారిపోతున్నది, దిగ్గు బంతకు సందం దిగిదు భగవంతు దేవుడు. అప్పుడు కన్న తల్లి కొమ్ము తదులుకున్నది ఆట అమ్మ కన్న తల్లి పార్వతమ్మ లోగిళ్ళకు బయటకు పోయి అన్న ప్రకారం తయారు చేయమన్నది. నువ్వు అంట ప్రకారం తయారు చేయబో అమ్మ, నువ్వు లోగిళ్ళ పెట్టుకోమన్నట్టు భగవంతుడు. కన్న తల్లి పర్వత పంచాది గిన్నెల్లో ఉండని కాని భగవంతుడు మల్లయ్య రారాదు మల్లయ్య పూర్వం చేరవచ్చిన అయ్యో అని భగవంతుడు మళ్ళీ కళ్ళ చూసాడు. అది చేతులు ఒకళ్ళు అందరూ వేసి అట్టాడు లోకాలు చూస్తున్నాడు భగవంతుడు. కుదిరి వెనకాల దేవుల దేవతలందరూ శివుల పుట్టలేక స్థానాల పుట్టిన దాగవాలి ఉన్నరే ఓ రామ రామ. దేవుతులు బయటకెట్ట రావాలి, గోరుడు బండరు పట్టిండు భగవంతుడు అని ఆ కారణంలో పుట్ట మీద కొట్టిండట. కంకడి కంకడి అగ్నిప్పులయ్యి పుట్ట లోపల రాలుతున్నాయ్యా ఓ పెద్దలారు, లోపల రాలేడు వారికల్లా కంకడి కంకడి అగ్నిప్పులు దేవతల మీద పడుతుంటే ఆరు మంటలు మంటతో పొక్కలు వస్తున్నాయి. అన్న బుక్క అన్న బుక్క అన్న బుక్క అన్న బుక్కలేదాయి అన్న పిచ్చ పిచ్చలేసి అయితే దేవాన దేవుడు తుట్టబెట్ట తుగ్గ ఉడుకుతున్నాడు. కింద మంట పెడితే గుబెట్టు ఉడుకుతుందో ఆ దేవతలు పుట్ట లోపల ఉడుకుతున్నారు. అప్పుడైనా తమ్ముడా విష్ణుదేవ తమ్ముడా బ్రహ్మదేవ ఎట్లా మరణం అయిపోతావు, ఎట్లా మన జీవనం పోతావు, ఆఖరికి మన జీవనం మన చిన్నప్పని తెలి పుట్టి పెరిగిన శివపురం ఒక్కసారి కళ్ళ నుంచి మరణం అయినామని దేవాన దేవతలందరూ ఒక్కసారి పుట్టగడ లేకుదామని దేవాన దేవతలు పుట్టగడ్డ లేకుతున్నారయ్యా ఓ రామ రామ శివపురం కట్టలే ఉన్నాయి. అయితే తమ్ముడా విట్టుదేవ లోపల మన కాలింది ఎట్లా ఇచ్చినాకి మన వేడి మనకే పుట్టింది, మన రాయి మాదే రాయి రాయి కలుసుకున్నాం దిగమొక రాగినట్టయి. అయితే మన వేడి మనకు పుట్టి తమ్ముడా అగ్గి పుట్టింది, ఎవరి కత్తిరికి వాళ్ళెళ్ళిపోదామని ఎవరి కత్తిరికి వాళ్ళెళ్ళిపోతున్నారు ఆట. అప్పుడు ఎవరి కత్తిరికి వాళ్ళెళ్ళిపోతుంటే భగవంతుడు కథ చూసిండు, వీటి దేవుడికి అద్దె వీటి దేవుడికి తీసుకుపెట్టింది, బ్రహ్మదేవుడికి అద్దె బ్రహ్మదేవుడికి తీసుకుపెట్టింది. ఆ శివాల గద్దె మీద భగవంతుడు మళ్ళీ కూర్చొని ఉన్నాడే ఓ రామ రామ. భగవంతుడు మళ్ళీ కూర్చొని ఉండేవారు కదా లోకాల సంగమయ్య కళ చూసి మీరు ఎవరంటున్నావు ఎవరు మీరు ఎవరు అన్నా తమయ్య ఎవరి సీటు మీద వాళ్ళు కూర్చున్నారు, నా కుర్చీ మీద కూర్చున్నారు ఎవరు అయినా కానీ ఏ నా కుర్చీ మీద అయితే కూర్చున్నావు నీ కుర్చీ మీద కట్టకపోతే అది కొట్టుకున్నాడు కట్టుకుంటాడు కానీ ఆ శివాల గజ మీద కూర్చున్నాడు లేదు నీకు ఆ గజ మీదకి వెళ్ళి లేచి నా కుర్చీ నాకు నాయన దంగవయ్య ఎందుకు భయపడుతున్నావే నీ కుర్చి నేను దొంగిపోతా అనుకున్నావా నాయన దంగవయ్య నా కొడుకువాడుగా ఎందుకు కాచినావు మంచిగా ఉన్నావా సూపర్ ఉన్నా డాడీ సూపర్ ఉన్నావా డాడీ అయినా బిడ్డ ఏం కట్టగలం వచ్చింది ఏమి ఆపద వచ్చింది మరి ఏం సంగతి చెప్పు బుద్ధి ఆడే పర్వతాలు విడిచిపెట్టి ఎందుకు వచ్చినావు నాయన దంగవయ్య
దగ్గర కాదు గానీ అటు ఇటు దగ్గర కాచే దూరం పోతారు Thank you.
ఏమైంది కారణమైన నువ్వు కాదు.